హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. రేపే శ్రీకాకుళంలో జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో 18 టాప్ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆడవారు మగవారు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వచ్చే డెక్కన్ ఫైన్ కెమికల్స్ లో కెమిస్ట్రీ క్యూఏ క్యూసీ లో పనిచేయడం కోసం బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ బీఫార్మసీ వారు అయితే అర్హులు. 2016 నుంచి 2021 మధ్యలో మాత్రమే పాస్ అయి ఉండాలి. సాలరీ వచ్చేసరికి 18,000 రూపాయల నుంచి 21,000 రూపాయల వరకు కూడా సాలరీ అయితే ఉంటుంది. దీంతో పాటు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుందండి. మనకి జాబ్ లొకేషన్ తునిలో అయితే ఇవ్వడం జరిగింది. వయసు వచ్చి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారికి మాత్రమే ఒక అవకాశం అయితే ఉంది. తర్వాత కియో మోటార్స్ లో పనిచేయడం కోసం నీమ్ ట్రైనీ జాబ్ రోల్ అయితే ఇస్తారు. డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ వారు అయితే అర్హులు. 2019 నుంచి 2021 మధ్యలో మాత్రమే పాస్ అయి ఉండాలి. సాలరీ వచ్చి 13,500 రూపాయలతో పాటు ఫ్రీ ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ అనంతపూర్. సో వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల లోపల అయితే ఉండాలండి. మగవారు మాత్రమే అర్హులు. తర్వాత నియోలింక్ కంపెనీలో లైన్ ఆపరేటర్స్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. వీళ్ళకి సాలరీ వచ్చి 12,000 రూపాయలు ఇస్తారు. జాబ్ లొకేషన్ తిరుపతి. 19 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఒక వయసు అయితే ఉండాలి. పెళ్లి కాని ఆడవారు ఎవరైనా సరే అర్హులండి. తర్వాత గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ లో పనిచేయడం కోసం మెషిన్ ఆపరేటర్స్ గా జాబ్ రోల్ ఇస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ లో ఎనీ ట్రేడ్ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చి 10,000 రూపాయలతో పాటు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. జాబ్ లొకేషన్ నెల్లూరు. దీని యొక్క వయసు వచ్చి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇది మగవారు మాత్రమే అర్హులు. తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ లో పనిచేయడం కోసం లోడర్స్ డ్రైవర్స్ గా జాబ్ రోల్ అయితే ఇస్తారండి. దీనికి లోడర్స్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు వీళ్ళకి పాస్పోర్ట్ కూడా ఉండాలండి. సాలరీ వచ్చి 14,400 రూపాయలు ఇస్తారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్. వయసు వచ్చి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారు మాత్రమే అర్హులు. దీంట్లో డ్రైవర్స్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సాలరీ వచ్చి 14,400 రూపాయలు ఇస్తారు. ఇది కూడా జాబ్ లొకేషన్ హైదరాబాద్. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి. మగవారు మాత్రమే అర్హులు. తర్వాత కోజెంట్ ఈ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో బీపీఓ తెలుగు జాబ్ రోల్ అయితే ఇస్తారు. ఇంటర్మీడియట్ టు ఎనీ డిగ్రీ వారు అయితే అర్హులు. సాలరీ వచ్చి 16,000 రూపాయలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ మంగళూరు. వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఆడవారు మగవారు ఇద్దరు కూడా అర్హులే. తర్వాత ఎస్టీఎస్ వెల్త్ మేనేజ్మెంట్ లో మేనేజ్మెంట్ ట్రైనీ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేట్ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. 2019 నుంచి 2021 మధ్యలో మాత్రమే పాస్ అయి ఉండాలి. సాలరీ వచ్చి 180,000 రూపాయలు అయితే సంవత్సరానికి అయితే ఉంటుంది. దాంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. తర్వాత టీసీఎల్ లో పనిచేయడం కోసం ఫోర్ మ్యాన్ టెక్నీషియన్ గా జాబ్ రోల్ అయితే ఇస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ చేసి ఉండాలి. 13,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు సాలరీ అయితే ఉంటుందండి. జాబ్ లొకేషన్ తిరుపతి. వయసు వచ్చి 19 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇది కూడా పెళ్లి కాని ఆడవారికి మాత్రమే ఒక అవకాశం అయితే కల్పిస్తున్నారు. తర్వాత కంపెనీ వచ్చి ఐనాక్స్ లైసూర్ లిమిటెడ్ లో ఆపరేషన్స్ అసోసియేట్ గా పనిచేయడం కోసం ఇంటర్మీడియట్ అంతకన్నా ఎక్కువ చదివిన వారు అయితే అర్హులు. సాలరీ వచ్చి 11,500 రూపాయలు ఇస్తారు. జాబ్ లొకేషన్ విశాఖపట్నం విజయనగరం. వయసు వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్ లో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వీళ్ళకి బైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సాలరీ వచ్చి 15,500 రూపాయలతో పాటు ఫోన్ బిల్లు అలాగే అదర్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. వయసు వచ్చి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. మగవారు మాత్రమే అర్హులు. తర్వాత నావిసింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో డేటా అనలిస్ట్ గా పనిచేయడం కోసం డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. సాలరీ వచ్చి 12,258 రూపాయలు తీస్తారు. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. తర్వాత కంపెనీ వచ్చేసరికి స్కెప్టర్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ లో సూపర్వైజర్స్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్ గా అయితే పనిచేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్స్ గా పనిచేయడం కోసం ఎనీ గ్రాడ్యుయేట్స్ వారు అయితే అర్హులు. సాలరీ వచ్చి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తారు. దాంతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. వీళ్ళకి జాబ్ లొకేషన్ మనకి విశాఖపట్నంలో పరిధి పోర్ట్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. మగవారు
మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఎంబీఏ బీబీఏ చేసి ఉండాలి. 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇది కూడా విశాఖపట్నం పరిధి పోర్ట్లోనే పనిచేయాల్సి ఉంటుంది. వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దీనికి మగవారు ఆడవారు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత హెచ్డిఎఫ్సి లో పనిచేయడం కోసం మర్చెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా వరకు అయితే అవకాశం కల్పిస్తున్నారు. దీనికి 16,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. హెచ్డిఎఫ్సి లోనే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. వీళ్ళకి బైక్ అండ్ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. శాలరీ వచ్చి 15,000 రూపాయలు ఇస్తారండి. సో ఈ రెండు జాబ్ రోల్ సంబంధించి మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వయసు వచ్చి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారు మాత్రమే అర్హులు. తర్వాత ఫాక్సింగ్ కంపెనీలో డేటా కేబుల్ అసెంబ్లింగ్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఇంటర్ చదివినటువంటి పాస్ ఆర్ ఫెయిల్ ఆర్ ఇద్దరు కూడా అర్హులే. శాలరీ వచ్చి 10,114 రూపాయలతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. జాబ్ లొకేషన్ రేణిగుంట, తిరుపతి. వయసు వచ్చి 18 నుంచి 24 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. ఇది కేవలం పెళ్లికని ఆడవారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత సర్వాణ స్వీట్స్ లో క్యాషియర్స్, సేల్స్ మ్యాన్స్, సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ వారైతే అర్హులు. శాలరీ వచ్చి 8,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఇస్తారు. దాంతోపాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. వయసు వచ్చి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. తర్వాత సువర్ణభూమి మార్కెటింగ్ సర్వీసెస్ లో ట్రైనీ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ఏజీఎం గా పనిచేయడం కోసం వేకెన్సీ అయితే ఉన్నాయండి. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే వారికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. వీళ్ళకి 9,000 రూపాయల శాలరీతో పాటు పెట్రోల్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. తర్వాత మార్కెటింగ్ మేనేజర్స్ గా పనిచేయడం కోసం ఇంటర్మీడియట్ అంతకన్నా అబౌవ్ చదివి ఉండాలి. వీళ్ళ శాలరీ వచ్చి 11,000 రూపాయలు తీస్తారు. దాంతో పాటు పెట్రోల్ అలవెన్సెస్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. తర్వాత సీనియర్ మేనేజర్స్ గా పనిచేయడం కోసం ఎనీ డిగ్రీ వారైతే అర్హులు. 17,000 రూపాయల శాలరీతో పాటు పెట్రోల్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఏజీఎం గా పనిచేయడం కోసం డిగ్రీ కన్నా అబౌవ్ చదివిన వారికి అయితే అర్హులు. శాలరీ వచ్చి 25,000 రూపాయలతో పాటు పెట్రోల్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి 4 జాబ్ రోల్ సంబంధించి విశాఖపట్నంలోనే ఒక జాబ్ అయితే ఉంటుందండి. అయితే ట్రైనీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. తర్వాత మార్కెటింగ్ మేనేజర్స్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి. సీనియర్ మేనేజర్ కి 22 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి. ఏజీఎం గా పనిచేయడం కోసం 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి. మగవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా పనిచేయడం కోసం ఇంటర్మీడియట్ అంతకన్నా అబౌవ్ చదివినటువంటి 2-వీలర్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అవసరం. సో దీనికి సంబంధించి వీళ్ళు 10th క్లాస్ అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పడం జరిగింది. శాలరీ వచ్చేసరికి 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు ఇస్తారు. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. వయసు వచ్చి 19 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మగవారు మాత్రమే అర్హులు. తర్వాత స్విగ్గీలో పనిచేయడం కోసం డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ రోల్ అయితే ఇస్తారండి. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం మగవారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. శాలరీ వచ్చి 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఇస్తారు. జాబ్ లొకేషన్ విశాఖపట్నం. వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. సో ఈ యొక్క 18 కంపెనీలు కూడా మనకి ఒకే చోట ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మిస్టర్ వెంకటరమణ 6301045132 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మిస్టర్ సూర్యనారాయణ 9704960160 అలాగే మిస్టర్ సురేష్ 7993795796. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి 29 అయితే ఉదయం 10 గంటలకు అయితే కండక్ట్ చేస్తున్నారండి. వెన్యూ వచ్చేసరికి తమిళనాడు డిగ్రీ కాలేజ్ పాలకొండ శ్రీకాకుళం డిస్టిక్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో దీంట్లో మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అలాగే మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, మెకానికల్ కంపెనీస్ ఉన్నాయి, ఆటోమొబైల్స్ కంపెనీస్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా అయితే అటెండ్ అవ్వండి. సో గైస్ చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.